రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారి పార్టీ వైఎస్ఆర్. ఎందుకని? అన్ని రకాలుగా బాగా చేస్తున్నాడు, ప్లస్ పిల్లలకి మంచి చదువుని ఇస్తున్నారు, లేని వాళ్ళకి డబ్బులు, అదే 40 సంవత్సరాల వాళ్ళకి డబ్బులు వేయడం కానీ, డోక్రాలకి రుణమాఫీలు అనడం కానీ. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను వైఎస్ఆర్. ఎందుకని? ఇవన్నీ చేస్తున్నాడు. నా భార్యకు నేను ఎప్పుడు కూడా 50 ఈ 10 ఏళ్ళు బ్యాంకులు వేసుకోవాలని అనలేదు, నేను అనలేకపోయాను నా స్తోమతను బట్టి. ఆయన 15 ఏళ్ళు వేస్తున్నాడు, మరి బెటర్ కదా నాకు. నా భార్య 18 ఏళ్ళు నా అకౌంట్లో ఉన్నాయని నా ఫీలింగ్ తోటి ఉంటుంది కదా. ఆ ప్రభుత్వాలు ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఇప్పుడు చూడలేదు ఇలాగా. రాబోయే ఎన్నికలు ఏ పార్టీకి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? వైఎస్ఆర్ సీపీ. ఎందుకని? ప్రజల్లో కూడా అతనికి పేరు గట్ట బాగుందండి, ఇబ్బందులు ఏం లేకుండా అన్నీ బాగానే చేస్తున్నారు, అభివృద్ధి కూడా కొద్దిగా బాగానే ఉంది. ఇంత కష్టాల్లో ఉన్నా ప్రభుత్వం కొద్దిగా అభివృద్ధి, ప్రజల్లో ఇబ్బంది లేకుండా అత్యవసర పనులు మొత్తం అన్నీ కూడా సదుపాయం గట్ట బాగానే చేస్తున్నారండి, మనుషులకి ఇబ్బంది లేకుండా బాగానే సరి చేస్తున్నారండి. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటాను. ఎందుకని? ఎందుకంటే 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, ఆయన వయసు 75 సంవత్సరాలు, ఆయన రాజకీయ ప్రస్థానం మొదలెట్టిన కానించి కూడా పేదవాడి ఇంటికి ఏదైనా సంక్షేమ పథకం వెళ్ళిందా? ఒకటి. 2014లో 600 హామీలు ఇచ్చారు ఆయనకి. నిజంగా ఆయనకి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకి కానీ దమ్ము ధైర్యం ఉంటే ఇన్ని పుత్రులను పెట్టుకోమండి. 2014లో పెట్టిన మేనిఫెస్టో పెట్టమండి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మేనిఫెస్టో నేను పెట్టుకొస్తా, నాయకులు కూడా రారు దాని మీద. ఎవడైనా సరే దేనికైనా డిబేట్ రెడీ. అందులో ఎన్ని నెరవేర్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఎన్ని నెరవేర్చారో నేనే స్వయంగా ఆ డిబేట్లో చెప్తా. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? నేను నా కంటలో ప్రాణంత వరకు కూడా జగన్కే ఓటేస్తాను. ఎందుకని? నాకు అభిమానం. ఇప్పుడు ఆ గుడికి వెళ్తాం, దేనికి వెళ్తాం గుడికి? దేవుడు ఉన్నాడు కాబట్టి. రాజశేఖర రెడ్డి బిడ్డ దేవుళ్ళు అంటాడు. రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నా ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారు గెలిస్తే మాలాంటి బీసీలు ఎస్సీలు అందరికీ మంచిగా ఉంటుందని మేము. మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? మేము జగన్ గారికే చేద్దామని అనుకుంటున్నాం. ఎందుకని? జగన్ గారు ఇచ్చే ఫలాలు అన్నీ బాగా ఉన్నాయి, ఇప్పుడు పథకాలు కూడా అందరికీ వెళ్తున్నాయి, అన్నీ మంచిగా జరుగుతున్న ఉద్దేశంతో ఆయనకే చేయాలని మా ఉద్దేశం.